పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెల్లగక్కిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ద్రోహి అని ఇక తెలంగాణ రాష్ట్రంలో మోదీని అడుగుపెట్టబోమని ఎఫ్డీసీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గజ్వేల్లోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా గజ్వేల్లోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తెలంగాణ ద్రోహి అయిన నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరే విధంగా 1969 నుండి తొలి దశ ఉద్యమం మలి దశ ఉద్యమంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి వేలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి 1200 మంది ప్రాణాలు త్యాగాలు చేసి వీడి వారిన పొలాల కోసం నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా తెలంగాణ ప్రజల యొక్క ఒత్తిడికి లొంగి నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మరి నేటి ఈ ప్రధాని 8 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయలే. బైపార్కేషన్ జరిగినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాన్నారు, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఇస్తాన్నారు, అవి ఏవి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కోలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాం, మిషన్ కాకతీయ తీసుకొచ్చినాం, మిషన్ భగీరథ తీసుకొచ్చినాం. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పేపర్ ద్వారా ధర్నాల ద్వారా తెలియజేసిన దానికి సీమగొట్టినట్టు కూడా ప్రవర్తించకుండా సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా నిన్న తెలంగాణ మీద ఎంత ద్వేషం ఉందో చెప్పడం జరిగింది. తెలంగాణ విభజించినప్పుడు కేసీఆర్ గారు ప్రాణానికి తెగించి 10 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ మనం సాధించుకుంటే సరైన పద్ధతిలో విభజన జరగలేదని మన తెలుగు మాట్లాడే సోదరులకు భావోద్వేగాలు రెచ్చగొట్టి మన మధ్యన శిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ అందులో కేసీఆర్ మన మోదీ గారి లక్ష్యం. ఇక్కడ మేము మోదీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణ ప్రజలు యావత్ మొత్తం కేసీఆర్ గారి ఉండి మీ ఆటలు చెల్లనివ్వమని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఎన్ని చిమ్మిక్కులు చేసినా తెలంగాణ రాష్ట్రంలో మీకు పట్టుమని 10 సీట్లు కూడా రావు. మళ్ళీ ఒక్కసారే కాదు, రాబోయే 2 టర్ములు కూడా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో తెలంగాణ